మంత్రి జగదీష్ రెడ్డి దక్షిణ తెలంగాణలో ఒక స్టేషన్ పెట్టాలి, అన్ని కూడా గోదావరి ఒడ్డున ఉన్నాయని చెప్పి మాట్లాడుతుంటే నా జిల్లాలో పెట్టాలని చెప్పి అతను కొట్లాడి ఇలా దామరచర్ల దగ్గర మా భాస్కర్రావు గారి కాన్స్టిట్యున్సీలో 30,000 కోట్ల ఖర్చు పెట్టి ఇండియాలోనే నెంబర్ వన్ పబ్లిక్ సెక్టర్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ వస్తా ఉన్నది. అది వస్తే ఈ జిల్లా ముఖచిత్రమే మారిపోతుంది, ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు తెచ్చి నల్గొండలో కడతా ఉన్నాం 30,000 కోట్లతో. నేను ఒక్కటే మాట మిత్రం మనవి చేస్తా ఉన్నా, ఇంకా చాలా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోయే పరిస్థితులు మీకు కనబడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి, సంక్షేమం ఇదే విధంగా కొనసాగాలి. ఇప్పుడు వచ్చి ఏది పడితే చెప్తారు, ఆపద మొక్కులు మొక్తారు. ఒక మేర ఆయన బట్టలు కుడుతుండట, బట్టలు కుడుతుంటే ఆయన సూది కింద పడే, సూది కింద పడితే దేవుడా దేవుడా లక్ష్మీ నరసింహస్వామి నా సూది నాకు దొరకని నీ పేరు మీద 1 కిలో చక్కెర వంచి పెడతానన్నాడు. భార్య లోపలికి వెళ్ళచ్చిగా బాగానే ఉన్నదా, 10 పైసల సూది 1 కిలో చక్కెర వంచి పెడతాడా ఎవడన్నా అంటే ఏ సూది అయితే దొరకంతి ఎగబెడదాం దేవుడు ఏం చెప్తాడు అన్నాడు. గతనే ఇప్పుడు వచ్చి మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం, మీకు అది చూపిస్తామని అరిచేతుల వైకుంఠం చూపిస్తే మోసపోతే ఘోషపడతాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ మీ గ్రామాలలో విచక్షణతోనే చర్చ చేసి బ్రహ్మాండంగా మీరు ఇలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యాపేట ఇంత పెద్ద సభ జరిగిందంటే మీరు ఇలా 3 ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించారని నాకు అర్థమైపోయింది, అందులో అనుమానమే లేకుండా పోయింది, అక్కడ డౌట్ కూడా లేదు. 4 ఎమ్మెల్యేలా 4 ఎమ్మెల్యేలు గెలిచిపోయినట్టే మాట్లాడుతున్నారు మన వాళ్ళు. ఆ విధంగా మీరు రుజువు చేసినారు. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మరొక్కసారి అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఎవడెన్ని కథలు చెప్పినా ఏం మాట్లాడినా పోయినసారి కంటే ఇంకో 5-6 ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ఏ గెలవబోతా ఉంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. మరింత ముందుకు పోదాం. కరోనా వచ్చింది, డబ్బులకు ఇబ్బంది అయింది, ఆ మోడీ నోట్లు రద్దు చేస్తే రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం పడిపోయింది, ఆలస్యమైంది కొద్దిగా. కానీ రైతు రుణమాఫీ 2 సార్లు చెప్పినాం, పోయినసారి చెప్పినాం, ఈసారి చెప్పినాం, 2 పర్యాయాలు కలిపి 37,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలోనే ఎవరు చేయలే, 37,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా, దయచేసి మీరు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలన్నీ, రైతు బంధు పెట్టినాం, ఎరువులు మంచిగా దొరుకుతున్నాయి, విత్తనాలు మంచిగా దొరుకుతున్నాయి, కల్తీ విత్తనాలను బట్టి జైల్లో వారేసినాం, కల్తీ అంశం చంపేస్తాం నా కొడకాన్ని, ఇవంతా ఎందుకు చేసినాం? ఇప్పుడిప్పుడే తెలంగాణ పల్లెలు కలకల్లాడుతున్నాయి, మంచి ఇండ్లు కడుతున్నారు రైతులు, అప్పుల బాధ నుంచి బయటపడుతున్నారు, ఇప్పుడిప్పుడు జర ముఖం తెల్లబడ్డది. ఇంత ఇంకా నడవాలి, ఇంకో 7 నెలలు నడితే నా తెలంగాణ రైతు భారతదేశానికే గర్వకారణంగా ఉండేటువంటి రైతు తయారవుతాడు. ఇవాళ మీరు చేసే పని, నేను రైతు బంధు ఇచ్చినా, నీళ్లు తెచ్చిచ్చినా, కరెంట్ ఇచ్చినా, ఏం చేసినా కష్టపడేది బురదలో మట్టిలో మీరు, మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఇలా 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తా ఉన్నది తెలంగాణ పంజాబ్ని తలదన్నే విధంగా. 3 కోట్లది 4 కోట్లకు పోతా ఉంది. అక్కడ ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, పాలమూరులో పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయిపోతే 4 కోట్ల టన్నులకు పోతా ఉంది. వీళ్ళు ఈరోజు భయంకరంగా ఆలేరు భువనగిరికి కూడా ఇప్పుడు బస్వాపూర్ ప్రాజెక్ట్ నింపబోతా ఉన్నాం, ఆడ కూడా అద్భుతమైన పంటలు వస్తాయి. ఎంత పంట పండుతుందంటే మన రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్స్ సరిపోతలేవు, దంగుతలేవు. ఇప్పుడు 1 కోటి టన్నులు అమ్ముతున్నది ప్రభుత్వం, 1 కోటి టన్నులు ఓపెన్గా అర్రాసి పెట్టి అమ్ముతా ఉన్నాం. 1,000 కోట్లు నష్టమవుతుందని నేను చెప్పిన పోతే పోయింది, మా రైతుల మీద దిష్టి తీసి పడేసిన అనుకుంటా, ఇబ్బంది ఏం లేదని చెప్పినాం. అది కమిట్మెంట్. పట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే, నా కండ్లారా నేను చూసి నేనే ఏడిచిన ఎన్నో మండలాలలో, ఎన్నో జిల్లాలకు పోయినప్పుడల్లా కండ్లకు నీళ్ళు తీసుకొని నిరంజన్ రెడ్డి గారు నేను పాలమూరు జిల్లాలో నడిగడ్డకపోతే అక్కడ మనుషుల పరిస్థితి చూసి గొలగొల ఏడ్చిన మేము ఆ రోజు. ఏం జాతి మన తెలంగాణ జాతి, మన బతికేంది, ఎవడన్నా ఒప్పుకుంటాడా ఇట్లుంటే అని చెప్పి ఏడ్చి బాధపడ్డాం. అవి నా కన్నారని నేను చూసిన కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్రామ సీమలు చల్లగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో మా రైతుల ముఖాలు తెలివికి రావాలి. ఆనాడు చెట్టుకోడు గుట్టకోడైనం, ఎక్కడెక్కడో బతకపోయినాం, హైదరాబాద్ పోయి ఆటోలు నడిపినాం, ఇలా మొత్తం వలస పోయినలంతా వాపసి వచ్చిండ్రు గర్వంగా సంతోషంగా బ్రహ్మాండంగా. నా రైతులంతా ఎలా దర్జాగా కాలు మీద కాలేసుకొని 24 గంటల కరెంటు పెట్టుకొని బ్రహ్మాండంగా పైకి వస్తూ ఉన్నారు.
అట్లే రావాలి, అదే పద్ధతిలో ముందుకు పోవాలి. ఇంకా కూడా ఏం ఆగకుండా జరగానంటే దయచేసి మీకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అలవోకగా ఆశమాసి ఉండవద్దు, మనం దెబ్బతినిపోతాం. రైతు రుణమాఫీ కానీ ఇంకా రావాల్సింది, కొద్దిగా రైతు బంధు కూడా ఉంది, 7 ఎకరాల పై వాళ్ళకు కూడా రావాల్సింది. నిన్న మొన్న నేను సమీక్ష చేసినాను. ఇప్పుడు ఏదైతే బీసీలకు ఇచ్చేటువంటి ఎంబీసీలకు పనిముట్లలోకి వాళ్ళకి ఇచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు ఏదైతే ఉందో అవి అందరికీ కూడా క్రమంగా పోతూనే ఉంటాయి. ప్రతి ఒక్క ఇంటికి పోతాయి, ప్రతి రజక సోదరునికి వస్తాయి, ప్రతి నాయి బ్రాహ్మణ సోదరునికి వస్తాయి, అందరూ కూడా వస్తాయి. చిన్న వ్యాపారం ఆడుకోవాలని ఉద్దేశంతో దాన్ని పెట్టుకున్నాం. దాన్ని తొందర పడద్దు, ఎవడో ఏదో చెప్తే నమ్మద్దు. నేను మీకు హామీగా ఉంటున్నాను, అందరూ కూడా వస్తాయి బ్రహ్మాండంగా, ప్రతి వాళ్ళకు కూడా దాన్ని అందజేస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను.